అందరికీ నమస్కారం అండి. సింపుల్గా వెన్న ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇదండి పాల మీద మేగడ ఇదంతా ఏ రోజు ఆ రోజు తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. ఇప్పుడు ఇలా మిక్సీలో వేస్తున్నాను. కొంచెం కొంచెంగా వేసి చాలామందికి ఈజీ అనుకుంటారు కానీ అనుకున్నంత వెన్న అది రాదండి. సో ఇలా చేస్తే అయితే వేస్ట్ ఏమీ కాకుండా చాలా వరకు వస్తుంది, చక్కగా వెన్న తయారవుతుంది. తర్వాత వెన్న వచ్చిన తర్వాత కూడా మీకు చూపిస్తాను నేను. చాలండి, ఇంత చాలు. మనం దీంట్లో వాటర్ కొన్ని చాలు, కొన్ని వాటర్ తీసుకొని ఇంకా దాని మీద ఇలా మూత పెట్టుకొని నెక్స్ట్ ఇలా మిక్సీ. ఓకే అండి, ఎలా వచ్చిందో ఇలా చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఈ వెన్నపూస రెడీ అయింది కదండి. ఈ వెన్నపూసని ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేశానండి, స్టవ్ ఆన్ చేశాను, ఇలా గిన్నె పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం నెయ్యి తయారు చేసుకుందామండి ఫ్రెష్గా. ఇంట్లో తయారు చేసుకుందండి. నేను ఏ వస్తువు అయినా సరే బయట ఇలాంటివి నెయ్యి కానీ ఇలాంటి ఏదైనా సరే నేను బయట వాడనండి, ఇంట్లోనే నేను తయారు చేసుకుంటాను. చూడండి అయిపోయింది, చూడండి అసలు ఎంత స్మెల్ వస్తుంది అనుకున్నారు? చాలా చాలా స్మెల్ వస్తుందండి. చక్కగా నెయ్యి రెడీ అయిపోయిందండి. ఇలా మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వేడి వేడి నెయ్యి చూడండి, ఇలా ఇలా రెడీ చేసుకోవాలండి ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి.